హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్స్. ఈరోజు మీకు చూపించబోతున్న రెసిపీ స్పైసీగా ఉండే బఠానీ చాట్. ఈ వింటర్ సీజన్లో వేడివేడిగా బఠానీ చాట్ని తినడానికి అందరూ ఇష్టపడతారు కదా. ఇప్పుడు ఇంట్లోనే ఈ బఠానీ చాట్ని సింపుల్గా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో మీకు చూపిస్తాను. ముందుగా బఠానీ చాట్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని చూసేద్దామా. మరి బఠానీ 1/2 కేజీ తీసుకొని 8 గంటల పాటు నానబెట్టి పెట్టుకోవాలి. అదేవిధంగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో 1, ఆనియన్ 1, కొత్తిమీర కొద్దిగా, కార్న్ చిప్స్ 1 కప్ తీసుకున్నాను. దీని బదులు మనం సన్న కారపూసనైనా వాడుకోవచ్చు. నిమ్మకాయ 1, ఒక ఉల్లిపాయను తీసుకుని విధంగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. 2 టమాటాలను కూడా తీసుకుని విధంగా ప్యూరీ చేసి పెట్టుకోవాలి. పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం 1/2 టేబుల్ స్పూన్, ధనియా పౌడర్ 1/2 టీ స్పూన్, జీలకర్ర పౌడర్ 1/2 టీ స్పూన్, మిరియాల పౌడర్ 1/2 టీ స్పూన్, సాల్ట్ రుచికి సరిపడా, చాట్ మసాలా పౌడర్ 1 టీ స్పూన్, పావుభాజీ మసాలా 1/2 టీ స్పూన్, ఇది ఆప్షనల్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్. ఇప్పుడు తయారీ విధానాన్ని చూసేద్దాము. ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులోకి నానబెట్టి పెట్టుకున్న బఠానీని వేసుకొని బఠానీ మునిగేంత వరకు వాటర్ని పోసుకుందాము. ఇందులో ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి మూత పెట్టుకొని 4 నుంచి 5 విజిల్స్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. చూడండి, 4-5 విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని కుక్కర్ను ఓపెన్ చేసినట్లయితే బఠానీ మనకి ఈ విధంగా చక్కగా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు ఈ బఠానీలో సగం బఠానీని తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసి మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన వెంటనే అందులో మనము ఆనియన్ పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు 2 నుంచి 3 నిమిషాల పాటు మనము వేయించుకోవాలి. ఆనియన్ పేస్ట్ని చక్కగా వేయించుకున్న తర్వాత ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఒక నిమిషం పాటు వేయించుకుంటే మనకి సరిపోతుంది. ఇందులోనే మనము టమాటా ప్యూరీని కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఈ టమాటా ప్యూరీలోనే మనము ముందు చెప్పుకున్నటువంటి మసాలా స్పైసెస్ అన్నింటినీ కూడా 1 బై 1 యాడ్ చేసేసుకోవాలి. అదేవిధంగా ఈ బఠానీ చాట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని 2-3 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత ఇందులోనే మనము గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి బఠానీ పేస్ట్ని, అదేవిధంగా ఉడికించి పెట్టుకున్న బఠానీని కూడా వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని ఈ చాట్కి సరిపడా వాటర్ని పోసుకోవాలి. వాటర్ని పోసుకున్న తర్వాత మరొకసారి బాగా మిక్స్ చేసుకొని 4-5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే బఠానీ చాట్ రెడీ అయిపోతుంది. 4-5 నిమిషాల తర్వాత చూస్తే చాట్ మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ చాట్ని వేడివేడిగా ఒక బౌల్లోకి తీసేసుకుందాము. ఒక బౌల్లోకి ఈ చాట్నంతా కూడా మనము తీసేసుకుందాము. ఇందులోకి చాప్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్, టమాటో, కొత్తిమీరను పైన చల్లుకోవాలి. అదేవిధంగా కార్న్ చిప్స్, ఫైనల్గా నిమ్మరసాన్ని కూడా మనము యాడ్ చేసుకుందాము. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుంటే మనకి బఠానీ చాట్ రెడీ అయిపోతుంది. చూసారు కదా ఎంత సింపుల్గా మనము బఠానీ చాట్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాము. స్పైసీగా చాలా టేస్టీగా ఉందండి ఈ బఠానీ చాట్. ఈ వింటర్ సీజన్లో కనుక మనము ఈవినింగ్ టైంలో ఈ బఠానీ చాట్ని కనుక చేసి పెట్టినట్లయితే పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా కూడా చాలా బాగా లైక్ చేస్తారండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేసి కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.